కొత్త అంశాన్ని స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్థానిక సంస్థల యొక్క అభివృద్ధి ఈ అంశాల మీద చర్చించవలసినటువంటి అవసరం ఉంది అనే అభిప్రాయంతో మీ ముందు కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను స్థానిక సంస్థల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది అందులో ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ విలేజ్ లెవెల్ అండ్ కార్పొరేషన్ లెవెల్ అండ్ మున్సిపల్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో గాని హెల్త్ కి సంబంధించిన అంశాల్లో గాని లైక్ స్వచ్ఛ భారత్ ప్రాథమికంగా ఒక పౌరుడికి స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక సంస్థల అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాతిపదికన ఇంత ఖర్చు పెట్టడానికి అవకాశం ఉందా ఇలాంటి అంశాల మీద దేని మీద రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేకపోవడం నిజంగా దురదృష్టకరం కేంద్రం ఆ స్పష్టమైన విధానంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 32% నుంచి 42% నిధుల్ని పెంచడం జరిగింది దీని ఆధారంగా గ్రామసీమ దగ్గర నుంచి సర్పంచ్ దగ్గర నుంచి సర్పంచ్ కి డైరెక్ట్ గా నిధులు వేసేటువంటి అంశాన్ని నరేంద్ర మోడీకి మరంత బలోపేతం చేయడం నిధుల్ని సర్పంచ్ అకౌంట్ కే రప్పించడం కులంగా స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళకుండా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల దగ్గర గానీ అభివృద్ధి కోసం వెళ్ళకుండా వారికి వారిగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని 14 తర్వాత ఈ దేశంలో సర్పంచ్లకు రావడం జరిగింది అంటే కేంద్రం స్థానికంగా ఉన్నటువంటి అంశాలను ఎంత స్పిరిట్ తో రైట్ స్పిరిట్ తో ఆలోచిస్తే డైరెక్ట్ గా సర్పంచ్లకు నిధులివ్వడం అభూత కల్పనగా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం వ్యవహరించి ఆ డబ్బుల్ని కలెక్టర్ దగ్గర నుంచి వెనక్కి తీసుకోవాలనేటువంటి గట్టి ప్రయత్నం చేశారు అలానే మనం ఆలోచిస్తే ఎన్ఆర్ఈజిఎస్ లో వచ్చేటువంటి నిధులతో 20 రకాలైనటువంటి స్థానిక సంస్థల యొక్క అభివృద్ధి గురించి ఆలోచించేటువంటి ఆవశ్యకత శ్మశాన వాటికి ప్రహారీ గోడ రైతు భరోసా కేంద్రం దాకా ఆ నిధులను వాడుకునేటువంటి పరిస్థితి మ్యాండేటరీగా రిలీజ్ అవుతున్నటువంటి వ్యవస్థీకృతమైనటువంటి అంశం ఇది అట్లానే స్వచ్ఛ భారత్ ఇవేళ పేపర్లో చూసాం మన రాష్ట్రంలో ముందంజ ఉందని కేంద్రం ఇచ్చేటువంటి నిధుల్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా స్వచ్ఛ భారత్లో ప్రణాళిక ఇవేళ రాష్ట్ర ప్రభుత్వం గర్వంగా ప్రకటించింది ఎవరిచ్చే నిధులు ఇవి స్వచ్ఛ భారత్కి సంబంధించిన అంశాలు అట్లనే మనం గమనించినట్లయితే ఈ కార్పొరేషన్లో అమృత పథకంలో మీకు ఈ కార్పొరేషన్కి 250 కోట్ల నిధులు 14 నుంచి ఇవాళ వరకు రావడం జరిగింది వివిధ కార్యక్రమాలు ఒక అమృతలోనే స్పెసిఫిక్గా మెయిన్ డ్రైన్స్ ఈ డ్రైన్స్ ఇక్కడ వరద వస్తుంది ఊరు మునిగిపోతుంది కానీ నీళ్లు తీసే అంటే దేశంలో వ్యవస్థీకృతంగా ఒక అంశం గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు అవుట్లెట్స్ వస్తే త్వరగా నీటిని తీస్తే కర్నూలు లాంటి నగరానికి రెగ్యులర్గా మునక ఉంటుంది వీటిల్ని అమృతాలో ఆలోచించడం నగరంలో పార్కులు నిర్మాణం చేయడం నగరంలో జిమ్స్ని ఏర్పాటు చేయడం సామూహిక టాయిలెట్స్ కూడా స్వచ్ఛ భారత్లో కట్టారు వ్యక్తిగత మరుగుదొడ్డి కడుతున్నారు సామూహికమైనటువంటి టాయిలెట్స్ని కూడా మనకి స్వచ్ఛ భారత్లో కడుతున్నారు ఇవన్నీ గొప్ప విషయాలుగా నేను చెప్పడం లేదు దీంట్లో రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రణాళికలు ఏంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో
మేమే అధికారంలోకి వస్తాం. చాలా విషయాలు మాట్లాడుతున్నాయి కొన్ని రాజకీయ పక్షాలు. నేను పార్టీల గురించి మాట్లాడను, అధికార పార్టీల గురించి మాట్లాడను. ఈ అంశాలు మీ దగ్గర ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, అసలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఏంటి, స్థానిక సంస్థల యొక్క డెవలప్మెంట్లో భారతీయ జనతా పార్టీ సూటి ప్రశ్న. డ్వాక్రా మహిళా సంఘాల రివాల్వింగ్ ఫండ్ కేంద్రం డైరెక్ట్గా గ్రామాలకి నగరాలకి ఇస్తుంది, పొదుపు సంఘాల్లో మహిళలకి. మహిళల యొక్క అభివృద్ధి, అత్యున్నతమైనటువంటి అభివృద్ధి ఈవేళ పొదుపు సంఘాల మూలంగా జరిగింది భారతదేశవ్యాప్తంగా. దాన్ని నగరాలకి విస్తరింపజేసినటువంటి పెద్దలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా జాగృతితో వ్యవహరించి స్థానిక సంస్థల యొక్క అధికార స్థానిక సంస్థల యొక్క అభివృద్ధిలో ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థని ఏర్పాటు చేయాలని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. వీటికి కొన్ని ప్రత్యామ్నాయమైనటువంటి ప్రోగ్రామ్స్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేయాలి. కేంద్రం ఇచ్చినటువంటి కార్యక్రమాలనే కాకుండా రాష్ట్రం కూడా కొన్ని ప్రత్యేకమైన ప్రాతిపదికలతో మరికొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. స్థానిక సంస్థలు అభివృద్ధి ఏ విధంగా జరుగుద్ది, దీని మీద మీ గ్రామాల్లో గ్రామీణ సడక్ యోజన రోడ్డు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏంటి, రాష్ట్రాలు చేస్తున్న ఆలోచనలు ఏంటి. ఈ విధంగా ఈవేళ అధికారంలో మేము రావాలి. ఎందుకు మీకు అధికారంలో రావాలని ఆరాటం? ఏ విధమైన డెవలప్మెంట్ యాక్టివిటీ ఉంటే, అభివృద్ధిలో మీ భాగస్వామ్యం ఉంటే మీరు అధికారంలోకి రావాలి. కానీ అప్పులు చేస్తూ అంధకారంలోకి వెళతాం, అప్పులు చేస్తూ పథకాలను ఇస్తాం. మాకంటూ అభివృద్ధిలో పాత్ర అక్కర్లేదు. ఇది చాలా పొరపాటైనటువంటి అంశం. ఇది రాష్ట్ర అభివృద్ధికి విఘాతకరమైనటువంటి అంశంగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈవేళ ఎన్నికలు జరుగుతున్న తీరుని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ప్రభుత్వాన్ని మీకు 151 స్థానాలు ఇచ్చారు, ఎంతో గౌరవంగా ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు. అంత మ్యాండేట్ ఇచ్చిన ఈ ప్రభుత్వం ఈవేళ మేమే నెగ్గాలి, ఇంకెవరూ నెగ్గడానికి వీల్లేదు, అవకాశం లేదు, ఆలోచన లేదు అని అన్డెమోక్రటిక్ వేలో ఈవేళ ప్రభుత్వ యంత్రాంగానికి పరిస్థితిని ప్రోత్సహిస్తేనే ప్రభుత్వ యంత్రాంగం మీకు లోపభూయిష్టంగా లొంగిపోతుంది. డెమోక్రసీని ఇది చాలా ఘోరమైనటువంటి అంశం. ఎందుకు మీకు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎమ్మెల్యే చెప్పినట్లు వినాలండి? ఎందుకు విఆర్ఓస్ మీ దగ్గర నామినేషన్లు స్వీకరించే అధికారం మీరు చెప్పినట్లుగా వినాలండి? దేనికి వినాలని అడుగుతున్నా, వింటున్నారు. ఇనానిమిసీ అయిపోతుంది, ఇనానిమిటీ అయిపోతుంది. పులివెందుల్లో అన్ని ఎంపీటీసీలు, పులివెందుల్లో ఎంతమంది సర్పంచులు, పులివెందు మున్సిపాలిటీలో మొత్తం నెగ్గేయడం, ఎవడు నామినేషన్ వేసే మగోళ్ళేడా? భయానకమైన వాతావరణం తప్ప మేమేమైనా ఇనానిమిటీ అయిపోవాలి. ఎవరైతే అభ్యర్థిని సపోర్ట్ చేస్తున్నారో వారిని తీసుకెళ్ళిపోతున్నారు, అభ్యర్థి చెప్పిన మాట వినకపోతే బెదిరిస్తున్నారు. బ్రహ్మసూత్రాలు పంచి సూత్రాలలాగా ఎస్టీ ఎస్సీ కేసులు పెడుతున్నారు. కొంతమంది ఒక వార్డులో నేను కడపలో వెళ్తే మహిళలు పోలీస్ స్టేషన్కి పిలిచి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మహిళల్ని బెదిరించడం, వారిని స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ చేయడం, ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయాన్ని ఈవేళ మనం చూస్తున్నామంటే స్థానిక మానుకోమని. పోలీసు అధికారులకు చాలా పనులు ఉన్నాయి. పోలీసు అధికారులు లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చూడమనండి. పోలీసు అధికారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయమనండి. ఎన్నికల్లో వాళ్ళకి ఏం సంబంధం అండి? ఎంత పెద్ద ఎత్తున ఎన్నికల్లో ఈవేళ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవుతుంది? ఇవి చాలా చెడు మార్గానికి ప్రజలు హర్షించరు. దీని తగ్గ స్థితిగతులు రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వ అధికార వ్యవస్థ, ప్రభుత్వ పార్టీ, పరిపాలించే పార్టీ మూల్యం చెల్లించక తప్పదనేది భారతీయ జనతా పార్టీ అభిప్రాయం. తప్పకుండా ఈ విషయాల్ని భారతీయ జనతా పార్టీ కంట్రోల్ చేయగలుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని, దీంట్లో నో డౌట్. ఈవేళ ప్రతిపక్షం చేతులెత్తేసిన పరిస్థితుల్లో జనసేన, భారతీయ జనతా పార్టీ రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలో ఆ విధంగా కంట్రోల్ చేస్తూ మేము ముందుకు పెడతాం. థ్యాంక్ యూ. పంచాయతీలో
పోటీ చేసిన వాళ్ళనే ఉండనివ్వకుండా చేస్తుండటే మా పార్టీ మేము ఇక్కడ కర్నూలులో రూరల్ దాంట్లో 8 డివిజన్లు పోటీ చేస్తున్నాం పట్నంలో ఒక 7-8 డివిజన్లు పోటీ చేస్తున్నాం 14 కార్పొరేటర్లుగా మేము పోటీ చేస్తున్నాం చేసిన చోట్ల చాలా మందిని విత్తరా చేయించేటువంటి గట్టి ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు కదా పంచాయతీలో కూడా అంతే మాకున్న శక్తి ప్రకారం మేము ఇవేళ పంచాయతీ సర్పంచ్లుగా పోటీ చేశాం వార్డ్ మెంబర్లుగా పోటీ చేశాం संबंधी केन्द्र कटे राष्ट्र प्रभुत् 30-35 मध्य वाले केन्द्र 16 रूपये दी मध्य सुदीर्घम एक्सप्लेन केन्द्र अधिकार तरवा कोई इतर देश की 2 लक्षल को बाकी अट्ठी వెళ్ళిపోవడం మూలంగా అప్పు తీర్చి వడ్డీ తగ్గించి మన రూపాయిలో పెట్రోల్ కొనే విధంగా వారు ప్రయత్నం చేశారు 5 లక్షల కోట్లు బడ్జెట్ కి తీసుకువెళ్ళారు మోడీ గారు మోడీ గారు తీసుకెళ్లారంటే ప్రజల సహకారంతోటే మోడీ గారు ఇచ్చేశారు మన దేశం రక్షణ చాలా ప్రధానమైనటువంటి అంశం ఇవాళ చైనా కంట్రోల్ చేయగలిగా ఉంటే ప్రజా సహకారంతోటే ఇలాంటి అంశాలతోటే ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకు వెడుతుంది చైనా మన బోర్డర్ నుంచి మధ్యకాలంలో వెనక్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది ఇది రాష్ట్రాలు కేంద్రం ఆలోచించుకొని పెట్రోల్ యొక్క విషయంలో అది జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే తప్పకుండా పెట్రోల్ రేట్ తగ్గేటువంటి పరిస్థితి ఉంది దీని మీద చర్చ జరుగుతుంది దీన్ని ఎవరు డినై చేయడానికి అవకాశం లేదు కేంద్రం కూడా దీన్ని ఆలోచిస్తున్న 16-35 దీన్ని ఎంత మేరకు ఎవరు తగ్గించుకోవాలి ఆ జీఎస్టీ పరిధిలోకి రావడానికి రాష్ట్రం మనమందరం ఆలోచిస్తే ఏ రాష్ట్రంలో కూడా ఒక క్యాపిటల్ విషయంలో కేంద్రం కలగజేసుకున్న పరిస్థితులు రాకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు క్యాపిటల్ ఎక్కడ చాలా త్వరితగతిన నిర్మాణం చేసుకున్నాయి కానీ ఈ రాష్ట్రంలోనే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఏదైతే క్యాపిటల్ ఉంది ఇదో పెద్ద ఎక్కడికి వచ్చినా ఏది శంకుస్థాపన చేసినా అవి అంటే కట్టేస్తాయి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రావణా కాష్టం అయిపోయింది అది పెద్ద సమస్తలుగా మారిపోయింది 7200 కోట్లు ఖర్చు పెట్టారు కానీ అక్కడ ఏమీ జరగలేదు 1800 కోట్ల తోటి ఎయిమ్స్ హాస్పిటల్ కట్టేసాం అద్భుతంగా ఉండది ఈ 7200 కోట్లు ఏమైనాయో తెలియదు వేళ రైతులకు ఏ విధంగాను కూడా అక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు ఈ ప్రభుత్వం ప్రామిస్ చేసింది నేను అక్కడ కడతానని దీని వేరే చోటకు పెడతానంటుంది మా పార్టీ అక్కడే అమరావతి కట్టాలి అక్కడే అమరావతి కట్టాలి అవకాశం ఉంటే మాకు ఇస్తే మేము అమరావతిని 3 సంవత్సరాల్లో అమరావతిని అద్భుతంగా తయారు ఎవర్ని మేము తొక్కలేదు మేము దయచేసి జర్నలిజాన్ని మీరు చెప్పిన దాన్ని నేను ఆవేదన చేసుకుంటున్నాను మీరు ఏ పత్రిక నేను ఆ పత్రిక గురించి ఎక్కువ కామెంట్ చేయకూడదు మేము ఊరికనే బాయ్కాట్ చేశాం బాయ్కాట్ చేసిన తర్వాత దాంట్లోకి డీటెయిల్గా వెళ్ళకూడదు ఒక భారతీయ జనతా పార్టీకి అవమానం జరిగింది అవమానం జరిగిన మీద మేము ఒక నిర్ణయం తీసుకున్నాం దయచేసి మీరు ఆ విధంగా దాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఒక నిర్ణయం తీసుకున్నామంటే దాంట్లో లోతైన విధానం ఉంటుంది దయచేసి దాన్ని మీరు ఆ విధంగా తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను కోరి ప్రార్థిస్తున్నాను అన్ని బీజేపీలు ఒకటే చైనా ఒకటే ప్రపంచ దేశాల్లో భారతదేశం కూడా ఒకటే చైనాకి ఈవేళ అద్భుతమైన దేశంగా వెళ్ళింది మనం చైనాలాగా వెళ్ళాలి చైనాలాగా వెళ్ళాలి మన దేశం కూడా చైనాలా అభివృద్ధి చెందాలనేటువంటి లక్ష్యం జపాన్లా అభివృద్ధి చెందాలనేటువంటి మన లక్ష్యం మనం
ఎన్ని ప్రైవేట్ బ్యాంకులు తీసుకొచ్చాం. ఫోన్ ఇవేళ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత మన ఫోన్ మీరందరూ అర్థం చేసుకుంటే దయచేసి మనకున్న బిఎస్ఎన్ఎల్ ఫోన్ ఒక్కటి తప్ప రిలయన్స్ ఫోన్ వచ్చిన తర్వాత ఈవేళ అర్ధగంటలో ఫోన్ మా కొనుక్కుని హలో అని అమెరికాలో వాట్సాప్లో మాట్లాడుతున్నాం. ఇది ఏ విధంగా అభివృద్ధి సాధించిందా కాదా మీరు దయచేసి మిమ్మల్ని నేనేమి వేరేగా ఆలోచించడానికి. అనేకమైన బ్యాంక్స్ ఉన్నాయి మనకి, అనేకమైన ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చినాయి, అనేకమైన ఫోన్స్ వచ్చినాయి, సౌకర్యం పెరిగింది, సౌలభ్యం పెరిగింది, ఎంప్లాయ్మెంట్ పెరిగింది, అనేకమైన ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చినాయి, పొటేషన్స్ వచ్చినాయి, అనేక ప్రైవేట్ బ్యాంకులు, అనేక రకాలైనటువంటి ఎంప్లాయ్మెంట్స్ ఇవాళ ప్రైవేట్ బ్యాంక్స్లో మనకు సౌలభ్యం పెరిగింది. మన దేశంలో మన బ్యాంకులు అన్నీ ఉన్నాయి. మన బ్యాంకులను ఇంకా స్ట్రెంగ్థన్ చేయడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరికీ దయచేసి అర్థం చేసుకోవాలి. మనకు డైరీలు ఉండే అద్భుతమైన డైరీలు ఉండే ఆ డైరీలన్నీ మానేసి కొంతమంది డైరీలు ఆళ్లే పెట్టేసుకున్నారు. ఆడు పెద్ద పెద్ద వ్యాపారం చేస్తున్నారు. ఆ డైరీలు మన డైరీలు ఏమైనాయని మనం ఎవరు అడగలేదు. డైరీలు అంటే ఈ డైరీలు కాదు, పాలు పితికే డైరీలు. ఏమైపోయినాయి ఆ డైరీలన్నీ? ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి ఈ డైరీలన్నీ? ఎవరి వ్యాపారంతో కొట్లున్నాయి ప్రజల డబ్బు? ఇప్పుడు తీసుకుని మనకి ఇచ్చామనండి. ఏమైనా స్పిన్నింగ్ మిల్లు, ఏమైనా షుగర్ ఫ్యాక్టరీలు, ఇవన్నీ అమ్మేశారు కదా. ఎవరికి అమ్మేశారు? కారు చౌక్గా అమ్మేశారు. కానీ స్టీల్ ప్లాంట్ అద్భుతంగా ఉంటుంది. మేము వెళ్ళి పెద్దలు మాట్లాడొచ్చాం, స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుంది. కానీ ఈ డైరీలోళ్ళు అమ్మేసుకున్న డైరీలోళ్ళని అక్కడ రుజుము చేయొద్దని చెప్పండి. ఆళ్ళ పాలు అమ్మేసుకుంటారు. ఇప్పుడు మన పాలు తాగేసి ఆళ్ళ పాలు అమ్మేసుకుంటున్నారు. వాటి గురించి ఎవరు మాట్లాడకపోతాం. వాళ్ళు మాట్లాడినవరు, ఎందుకంటే రెచ్చగొట్టేది వాళ్ళ ద్వారా ఉన్నటువంటి అన్నీ ఉన్నాయి కదా వాళ్ళకి. మనకేమీ లేవు కాబట్టి అన్నిటికీ మేమే సమాధానం చెప్పాలి. ఎందుకంటే మాకు ఓట్లు వర్షం గుర్చినట్లుగా ఏం చేస్తున్నారు మీరు అందరు కలిసి? సమస్యలున్నాయి ఇప్పుడు వాళ్ళ దగ్గర. అయ్యా, డైరీ అనేది చిన్న విషయం అని మీరు అనుకుంటే నేనేం చేయలేను. నేనేం చేయను అంటే మీరు చెప్పారు కాబట్టి నాకు కూడా అవకాశం వచ్చింది కదా, పలుకు పలికానంటే. నేనేం లింక్ పెట్టలే. నా మనసులో ఉన్న ఒక అభిప్రాయం చెప్పాను, దానికి దీనికి లింక్ లేదు. నక్కకే నాగలోకానికి ఉన్న ఎన్ని డైరీలు అండి బాబు, ఎన్ని స్టీల్ ప్లాంట్లు అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మేము ఎంతసేపన్నా ఉంటా. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.